నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో స్థానిక వైసీపీ నాయకులు వాలంటీర్లతో రహస్యంగా నిర్వహిస్తున్న సమావేశం వద్దకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేరుకుని అక్కడే బైఠాయించారు. అధికారిక కార్యాలయంలో అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అక్కడి నుండే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఓట్లు తొలగించేందుకే అధికార పార్టీ నాయకులు ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల సమావేశంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. వైసీపీ నాయకులు వాలంటీర్లను వాడుకుని టీడీపీ ఓట్లను తొలగిస్తూ తమకు అనుకూలమైన ఓట్లను చేర్చుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ఆనం ఆరోపించారు. రెండు రోజులుగా వైసీపీ నాయకులు వాలంటీర్లతో ఓట్ల తొలగింపు ప్రత్యేకత కొనసాగిస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులతో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులను కొందరిని గుర్తించినట్లు ఎమ్మెల్యే ఆనం తెలిపారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ కూడా శ్రీకృష్ణుడిని ఆరాధించేటువంటి సమయం. ఈ సమయంలో సంఘం అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ భవనాల్లో వాలంటీర్లతోటి ఒక సమావేశం జరుగుతూ ఉంది. ఇది అధికారిక సమావేశం అయితే ఈరోజు హాలిడే, అధికారిక సమావేశం రాదు. అధికార పార్టీ నాయకులతో కలిసినటువంటి ఈ సమావేశంలో రవిబాబు అనేటువంటి ఒక విఆర్ఓ, మరొక విఆర్ఓ కూడా ఉన్నాడు, ఆయన పేరు తెలియదు, కొంతమంది వాలంటీర్స్, అధికార పార్టీ నాయకులు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో
వాళ్ళకి ఓట్లు చేర్చడం, ఓట్లు తొలగించడం, అలాగే ప్రతి 100 కుటుంబాల్లో వాళ్ళని కలిసి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ, లేకుంటే మరొక పార్టీ వాళ్ళ అని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ వివరాలను కనుక్కునే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది గడిచిన 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. మండల అధికారులకి సమావేశం గురించి తెలుసు, కానీ ఒక్క అధికారి కూడా ఇటువైపు తలపెట్టి చూసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నెల్లూరు నుంచి మరిపాడు మండలంలో ఒక కార్యక్రమానికి వెళుతూ ఉంటే దారిలో ఒక మిత్రుడు ఉండి, సెలవు రోజుల్లో కూడా మీ పార్టీలు వాళ్ళు పనులు చేస్తున్నారా అని అడిగితే, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని అంటే, ఫలానా దగ్గర ఫలానా పార్టీ వాళ్ళు ఇట్లా మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరినీ చేర్చుకొని మాట్లాడుతున్నారని అంటే, సరే చూద్దాం ఏమని చెప్పి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఈ అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నామినేట్ చేయబడ్డటువంటి వ్యక్తి తన స్వగ్రామంలోనే గ్రావెల్ మాఫియా నడుపుతున్నాడని అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇసుక మాఫియా జరుపుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రావెల్ ఇసుకకు వాడేటువంటి జేసీబీలు, ట్రాక్టర్లు అన్నిటికీ కాంపౌండు అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ అనే విషయం సంగం మండలంలో ప్రసిబిడని అడిగినా చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ జరుగుతూ ఉంటే, ఈ బిల్డింగ్లో సెలవు రోజు ఈరోజు వాలంటీర్లతో సమావేశం, ఇక్కడ ఏమి జరుగుతుంది వాలంటీర్లతో విచారణ అడిగితే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి ఇక్కడ అధికారులు ఎవరు లేకుండా వాళ్ళతో చర్చిస్తున్నారట. అది వాళ్ళు చెప్పిన సమాధానం. మరి అధికారులు ఏమయ్యారో తెలియదు. అధికారిక బంగ్లాలు ఇక్కడ ఉన్నాయి, ఆ భవనాలు, మండల రెవెన్యూ కార్యాలయం ఉంది, మండల ప్రెసిడెంట్ కార్యాలయం ఉంది, ఎంపీపీ ఆఫీస్. మరి ఈ ప్రభుత్వ కార్యాలయంలో వాలంటీర్ల సమావేశం ఎందుకు జరగాలి? కాబట్టి ఇవాళ అధికార పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది. అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతుంది. ఈ ఒక్క మండలంలోనే కాదు, అన్ని మండలాల్లో కూడా వాలంటీర్లతో సమావేశాలు పెట్టుకొని వాలంటీర్లని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు ఎలా తీసేయాలి, ఓటర్లు కాని వాళ్ళను కూడా దొంగ ఓట్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎలా చేర్చాలి అనే దానిలో ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళని అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒకవైపు వాలంటీర్లకి ఈ ప్రక్రియతో సంబంధం లేదంటుంది, ఎలక్షన్ కమిషనర్ తీవ్రమైన చర్యలు ఉంటాయంటున్నారు. ఏది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కంప్లైంట్లు పోయినా, కొంతమంది అధికారుల్ని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నా నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకుని తమ రాజకీయ పబ్బం కలుపుకోవడానికి ఈరోజు ప్రతి దగ్గర ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఉదాహరణకి ఇవాళ సంఘం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, నాతోటి కొద్దిమంది మిత్రులు వచ్చారు, మీడియా మిత్రులు, పైకి వచ్చినప్పుడు అందరూ వాలంటీర్లే కూర్చొని ఉన్నారు. మీరెవరయ్యానంటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళు అధికారులు కాదు. ఉన్న ఒకరిద్దరు విఆర్ వాళ్ళు దిగి వెళ్ళిపోయారు, వాళ్ళని కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఒక అధికారి, ఇవాళ శాసనసభ్యుడికి పిఏగా ఉన్నటువంటి అధికారి కూడా ఈ పైనే ఉన్నాడు. అతను కూడా అధికారే, ఎమ్మెల్యేకి పిఏ కావచ్చు, కానీ ఒక మండల అధికారి, ఒక మండలంలో ప్రజాపరిషత్కి సంబంధించిన అధికారి. అతను ఎలా ఈ వాలంటీర్ల మీటింగ్లో, ఈ బిల్డింగ్లో పాల్గొంటున్నాడో నాకు అర్థం కాదు. మరి ఆఫీసులు ఇవాళ పనిచేస్తున్నాయా? ఈ జిల్లాలో అధికార యంత్రాంగం ఉందా? జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఏమయ్యారు? ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి ఆత్మకూరు ఆర్డీఓ, ఆమె ఎక్కడుందో తెలియదు. ఫోన్ చేసి చెప్పాం, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం, జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం, ఆర్డీఓ గారి కంప్లైంట్ ఇచ్చాం, ఒక్క అధికారి ఇంతవరకు ఇక్కడికి రాలేదు. కాబట్టి దయచేసి మీడియా పరంగా
ఇవాళ అన్ని విషయాలని మీకే స్పష్టంగా చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ కేంద్ర ఎన్నికల అధికారికి, ఈ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫోటోలతోటి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఉన్న విషయమంతా కూడా వివరణాత్మకమైనటువంటి రిప్రజెంటేషన్ని వాళ్ళకి పంపిస్తాం. దీని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని కోరితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాను. నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాను, అయిపోగానే నేను వివరాలు తెప్పించుకొని యాక్షన్ తీసుకుంటాను. కలెక్టరు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎలా సజావుగా సాగుతుంది ఈ రాష్ట్రంలో? ఎన్నికలు అనేటువంటిది ఒక ప్రహసనంగా జరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రహసనాన్ని అడ్డుకోవడానికే జాతీయ ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ అనేక చర్యలు తీసుకుంటున్నా, కనీసం వీళ్ళ మీద యాక్షన్ అనేటువంటిది లేకపోయేటప్పటికీ, ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేసి, ప్రజాస్వామ్య విలువల్ని కూనీ చేసే విధంగా ఈ దుర్మార్గపు రాజకీయం ఈ రాష్ట్రంలో చేస్తున్నందుకు మరి ఇవాళ ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకం కావాలి, సంఘటితం కావాలి. ఇటువంటి చర్యల్ని అడ్డుకోకపోతే రేపు ప్రజాస్వామ్యం బతకదు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా అధికారుల్ని, ఎలక్షన్ కమిషన్ని అందరినీ నేను కోరుకునేది, ఇవాళ ఉన్నటువంటి వాలంటీర్ల పైన, ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.